నమస్తే, వెల్కమ్ టు ఎలర్ట్ న్యూస్. నేను శంకరి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేములవాడ మున్సిపల్లో బయటపడ్డ విభేదాలు, ప్రోటోకాల్ పాటించలేదని టీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య తోపులాట. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి పురస్కరించుకుని రాష్ట్రీయ ఏకతా దివాస్ ప్రతిజ్ఞ. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు. అంగరంగ వైభవంగా సిరిసిల్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. కోనరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణారాఘవరెడ్డి. ఘనంగా భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు, నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్. వేములవాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆది శ్రీనివాస నివాసంలో ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి మాట్లాడుతూ ఇందిరాగాంధీ చేసిన సేవలను కొనియాడుతూ ఆమె ప్రధానిగా ఉన్నప్పుడు దేశంలో పేదవాళ్ళు ఉండదనే నినాదంతో ఆమె గరీబ్ హటావో నినాదం తీసుకువచ్చి ఎంతోమందికి నిరుపేదలకు ఇల్లు కట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీకి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, మండల అర్బన్ మండల అధ్యక్షులు వకులాభరణం శ్రీనివాస్, పిల్లి కనకయ్య, సంఘస్వామి యాదవ్, ముడిగే చంద్రశేఖర్, చులుక రమేష్, కనికరపు రాకేష్, కూరగాయల కొమరయ్య, నాగుల రామగౌడ్, పాత సత్యలక్ష్మి, కదిరి రాజుకుమార్, చిలివేరి శ్రీనివాస్, కొలకని రాజు, వనపర్తి శంకర్, లింగపల్లి కిరణ్, వనిత, మర్రి పెళ్లిరాజు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో త్యాగాలు చేసిన ఘనత ఇవాళ ఇందిరాగాంధీ గారిది. ఇలా ఒక విధంగా చూస్తుంటే ఇలా స్వతంత్రం వచ్చిన కానుంచాలి గరీబ్ హటావోని తీసుకొచ్చి ఇలా పేద ప్రజలకు గుడిసెలు తీసేసి ఇండ్లు కట్టించిన ఘనత కూడా ఇలా ఇందిరాగాంధీ గారిది. ఇందిరాగాంధీ చేసిన సేవలు మరవలేని వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కార్యకర్త ముందర ఉండి వారి ఆశయ సాధన కోసం ముందర ఉండాలని కూడా కోరుచు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఎస్పీ రాహుల్ హెగ్డే నేతృత్వంలో గాంధీ చౌక్ నుండి బతుకమ్మ ఘాట్ వరకు ర్యాలీగా వెళ్లి రాష్ట్రీయ ఏకతా దివాస్ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆర్ఐ రజనీకాంత్ అధికారులు మరియు ఆరోగ్య శాఖ సిబ్బంది పోలీస్ సిబ్బందితో ప్రతిజ్ఞ చేశారు. హలో, దానికోసం ఇప్పుడు నేషనల్ యూనిటీ డే మా డిఎస్పీ సార్ అడిగింది కదా, వ్యాప్తి చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను మరియు చర్యల ద్వారా సాధ్యమైన నా దేశం యొక్క ఏకీకరణ స్ఫూర్తితో నేను ఈ ప్రతిజ్ఞను తీసుకుంటాను. నా దేశం యొక్క అందించాలని నేను నిశ్చయించుకున్నాను. జై హింద్. మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పోలీస్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఒక సామాన్య వ్యక్తిగా పుట్టి బోయవాడిగా అడవిలో పెరిగి సప్త ఋషుల బోధనలను ద్వారా మహర్షి వాల్మీకిగా మారి అద్భుతమైన రామాయణ గ్రంథాన్ని మనకు అందించిన మహానీయుడు వాల్మీకిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో తాగునీటికి ఇబ్బందులు అవుతున్నాయంటూ గ్రామ పంచాయతీ వద్ద గ్రామస్తులు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు చుట్టూ నీళ్లు ఉన్నాయని కానీ తాగడానికి నీళ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ నీరు చుక్క రావడం లేదని ఉన్న బోర్ మోటార్లు వైర్లు తొలగించడంతో నీటి కష్టాలు తప్పడం లేదని అన్నారు. బోర్ మోటార్ పాడిన తామే డబ్బులు వెచ్చించి బాగు చేసుకొని బోర్ మోటార్ కరెంటు ఛార్జీలు సైతం మేమే చెల్లిస్తున్నప్పటికీ సర్పంచ్ పట్టించుకోకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కచ్చుకుంటున్నాం మేము నీళ్ళకి టైం అవుతుంది సమయం నర అవుతుంది మేము కైకిలు చేసుకుంటే బతికటోళ్ళం కైకిలు కూడా పోతలేము పోగల నీళ్ళు వేసి కచ్చుకుంటున్నాం సర్పంచ్ దగ్గరికి పోతే మాకు నీళ్ళు ఇస్తలేడు బోర్లు వేసి కూడా బోర్లు వేయించాలంటే కూడా మేము 10,000 పెట్టి బోర్ వేయించుకున్నాం దాన్ని కూడా వైర్ కడి చేస్తా అంటాడు మా పరిస్థితి ఏంది మాకు నల్లలు అత్తలేవు మేము అట్లా అని చెప్పి ఒకసారి అవి 10 నిమిషాలు 5 నిమిషాలు వస్తుంది నల్ల ఆ నల్లకు 2 గాజులు నీడతలేవు 2 గాజులు నీళ్ళు మాకు ఏం సరిపోతాయి మేము నీళ్లు మోసుకుంటున్నాం అది మోటార్ ఖరాబ్ అయితే కూడా దేవుడు అంటే చేయించుకొచ్చారు మా వాళ్ళు చేయించుకొచ్చే కూడా దాన్ని కడియేద్దామని అంటాడు దాని పరిస్థితి ఏంది కడియేసండు మేము వాడుతున్నాం మేము ఇట్లా చేస్తే మాకు మంచిగా ఉండదు మాకు నీళ్లు ఇవ్వాలి మాకు బోర్లు తడగ మాకు ఫస్ట్ నీళ్లు రావాలి పెన్పల్లి మండలం విలాసాగర్ గ్రామంలో ప్రజలు నీళ్లు లేక తాగునీరు లేక బాగా ఇబ్బందులు అవుతుంది గత ప్రభుత్వం అప్పటి నుంచి ఎప్పుడన్నా కానీ గత 20 సంవత్సరాలు అప్పుడు నీళ్లు లేని టైంలో ఒక్క పొట్టు ఎక్కడ నీళ్ళు లేని టైంలో ఏ ఊళ్ళలో నీళ్ళు లేని టైంలో మా ఊళ్ళో నీళ్ళు ఉన్నాయి మా ఊళ్ళో నల్ల నీళ్ళు మాత్రం కరువు రాలే అప్పుడు ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు ఉన్నాయి అప్పుడు మీటర్లు పెట్టమని వాళ్ళు ఏఈ గారి గిట్ట మీటర్ పెట్టాలంటే ఆ మీటర్ పెట్టలేదు ఏం లేదు కట్ చేసుకోరని చెప్తే ఇప్పుడు వాళ్ళు వచ్చి మీటర్లు కట్ చేసాం కట్ చేసి ఇప్పుడు ఆ నీళ్ళు కూడా రాకుండా అయిపోయింది దాంతో మాకు బాగా ఇబ్బంది అయితే మాకు నల్ల నీళ్ళు ఇవ్వాలని బయరాదే కానీ ఏ నీళ్ళు ఉన్నా కానీ మాకు మంచి ఇంటింటికి నల్ల నీళ్ళు వచ్చేటట్టు. కోనరావుపేట మండలం శివంగలపల్లె కొండాపూర్ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా పరిషత్ అధ్యక్షురాలు అరుణ రాఘవరెడ్డి ప్రారంభించారు. ఇరు గ్రామాల ఎంపీటీసీ దేవరకొండ నరసింహాచారి మాట్లాడుతూ ఐకేపీ మరియు ఫ్యాక్స్ అధికారులు రైతులకు సరైన తూకం వేసి వడ్ల తేమ శాతము సరిగ్గా చూసి రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా మేలు చేయాలన్నారు. మన కోనరావుపేట మండల కేంద్రంలో వడ్ల ధాన్యం కొనుగోలు కేంద్రం రామరామోత్సవానికి వచ్చేసిన జడ్పీ చైర్మన్ గారు అరుణ రాఘవరెడ్డి గారు ఈ కార్యక్రమానికి వచ్చిన సర్పంచ్ కొనుగోలు కేంద్రం ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ కొనుగోలు కేంద్రంలో వడ్లు మంచిగా మ్యాచరు చూసుకొని ఈ కేంద్రం మేనేజ్మెంట్ వాళ్ళు అన్నీ చూసుకొని మంచిగా జోకి రైతులకు మేలు జరగాలని కోరుకుంటున్నాను. డబ్బుల కోసం తిరిగిన రోజులు ఉన్నాయి. వాళ్ళు మళ్ళీ వడ్లు ఇస్తేనే ఈ డబ్బులు ఇస్తాము అనే రోజులు కూడా చూసినాము. ఇప్పుడు ఏంటంటే రైతుకు ఇబ్బంది కలగద్దని ప్రభుత్వము ప్రతి ఊర్లల్లో రెండు ఊర్లకు కానీ సెంటరు ఏర్పాటు చేసి మనకు రైతులకు ఇబ్బంది కలగద్దని సెంటర్లల్లో రైతులు తెలంగాణ రాష్ట్రంలో రైతుకు రాజుగా ఎదగాలనే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మన జిల్లా మంత్రివర్యులు కేటీ రామారావు గారు, మన శాసనసభ్యులు వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు గారు, అలాగే ఇక్కడ మన మండలి ప్రజలంతా అందరూ ఐకేపీ సెంటర్ కానీ ఫ్యాక్సీ సెంటర్ కానీ సహకరించి ఎండబోసుకొని వాళ్ళ ధాన్యాన్ని తీసి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మణ్ రెడ్డి మరియు కరికే శ్రీనివాస్ మాట్లాడుతూ గరీబ్ హటావో దేశ్కీ బచావో అన్న మాటలను గుర్తు చేశారు. దేశ కీర్తిని ప్రపంచానికి పరిచయం చేసిన తొలి మహిళా ప్రధానమంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసెల్ అధ్యక్షులు కరికే శ్రీనివాస్, కిసాన్ సెల్ అధ్యక్షులు మరి శ్రీనివాస్ రెడ్డి, ఎస్సెల్ కన్వీనర్ రెడ్డిమల్ల సత్యం, సోషల్ మీడియా రాజు నాయక్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మానుక నాగరాజు, సేవాదల్ బుచ్చాగౌడ్, శ్రీను రాథోడ్, మున్సింగ్ రాథోడ్, మండల అధికారి ప్రతినిధి మోగుళ్ల మధు, షేక్ బాబు, గుర్రపు రాములు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం మన భారతదేశం ఎప్పుడు ఆమె చేసినటువంటి పనులే ఈరోజు మన భారతదేశం ఇంత ముందడికి పోతుంది. కాబట్టి మనం పేద ప్రజలు ఆమెను ఎప్పుడు చిరస్థాయిగా గుర్తించుకుంటారని చెప్పి ఘనంగా నివాళులర్పించడం. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందట ఇందిరాగాంధీ గారి 36వ వర్ధంతి, ఎల్లారెడ్డిపేట పార్టీ ఆఫీస్ కార్యాలయం ముందట
ఘనంగా జరుపుకుంటున్నాం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. నమస్కారం. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పార్టీ ఆఫీసులో స్వర్గీయ ఇందిరా గాంధీ 19 నవంబర్ 1917 అలహాబాద్లో జన్మించడం జరిగింది. 1938 ఆమె మన రాజకీయ ప్రవేశం. రుద్రంగి మండల కేంద్రంలో ఉపాధి నిమిత్తం బీహార్కు చెందిన ఎండి జాకిర్ నష్టపరిహారం చెల్లించాలని ధర్నా చేపట్టారు. సంవత్సరం క్రితం జాకీర్ కుమారుడు ప్రమాదశాత్తు ట్రాక్టర్ బోల్తా పడడంతో అతను చనిపోయాడు. ట్రాక్టర్ యజమాని అట్టపల్లి మల్లేశం బాధిత కుటుంబానికి 3 లక్షల ఆర్థిక సహాయం చేశాడు. మరియు గ్రామ పెద్దలు పోలీసులంతా కలిసి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని ఎక్కడైనా స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ సంవత్సర కాలం వస్తున్నా నాకు ఇప్పటివరకు ఎలాంటి భూమి రాలేదని మరియు ఇచ్చే భూమి గ్రామ పంచాయతీ భూమి అని సొంత భూమిని తనకు కేటాయించాలని ట్రాక్టర్ యజమాని ఇంటి ముందు ధర్నా చేశారు. నా పేరు అట్టపల్లి మల్లేశం, గ్రామ రుద్రంగి. 2019 సంవత్సరంలో జాయిన్ రూపాయలు నగదు ఇవ్వడం జరిగింది. 50,000 బిల్లు కట్టడం జరిగింది కరీంనగర్లో. మళ్ళీ నా మీద కేసు కూడా అయింది. ఈరోజు దౌర్జన్యంగా మా ఇంటి మీదకి వచ్చి మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు బీహార్ వాళ్ళు, తుర్క వాళ్ళు. దీన్ని నేను పోలీస్ స్టేషన్లో పిటిషన్ రూపకంగా రాసి ఇవ్వడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని వట్టిమల్ల కమ్మర్పేట గ్రామాల్లో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. పిచ్చి కుక్కల దాడిలో 3 గాయాలు కాగా, 2 పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షుడు పండుగరాజు ముదిరాజు ఆధ్వర్యంలో తెలంగాణ ముదిరాజు నూతన యూత్ విభాగం కమిటీని ఎన్నుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం మారుపాక గ్రామంలో నూతనంగా యూత్ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూత్ అధ్యక్షుడిగా చింతకింది తిరుపతి, గౌరవ అధ్యక్షులుగా రుద్రవేణి రవికుమార్, ఉపాధ్యక్షుడిగా ముక్కోటి రాజులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజు యువత పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ 36వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు భారతదేశానికి ఎనలేని సేవలు చేశారని, బ్యాంకులను జాతీయం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రవీందర్రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మిట్టపల్లి కిష్టయ్య, ఎంపీటీసీలు చాడ చైతన్య, కొండలరెడ్డి, లంకా దాసరి అరుణ మల్లయ్య, చల్లూరి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీమతి మాజీ ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ గారి వర్ధంతి ఈరోజు మా యొక్క మండలంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ యొక్క కార్యం కొనసాగించాలని, ఇదే విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్తామని, మేమందరం కూడా మా సైదాపూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం. శ్రీమతి ఇందిరాగాంధీ యొక్క వర్ధంతి జరపడం జరుగుతుంది. ఈమె యొక్క ఆశయాలు ఏంటంటే భారతదేశంలో గరీబ్ ఆటో అనేటువంటి నినాదం తీసుకొచ్చి బ్యాంకులు జాతీయం చేసి అందరి పేదలు కూడా పెట్టుబడిదారుల గుప్పిట్లో దురదృష్టం ఆమె చనిపోవడం, ఆమె ఘాతుకానికి గురైంది. ఆమె వల్ల దేశం ఎంతో నష్టపోయింది. ఆమెకు ఈ రోజున ఆమె ఆత్మ శాంతి చేకూర్చాలని
మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు కరీంనగర్ జిల్లా సైదాపురం మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులో శ్రీమతి ఈ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వర్ధంతి ఘనంగా దినోత్సవం జరిగింది. శ్రీమతి ఇందిరాగాంధీ గారు మొదటి నుంచి కూడా పేదల పెన్నది బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆమె ఇవాళ ఆమె ఓర్పిన కాంచేరి హిందీ కాంగ్రెస్ రుద్రంగి మండల కేంద్రంలో శనివారం నాడు ఇందిరాగాంధీ 36వ వర్ధంతి వేడుకలను ఇందిరా చౌక్ వద్ద మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారి సేవలు అమూల్యమైనవని, ఆమె దేశానికి పేద ప్రజలకు ఎంతో సేవ చేశారని, అలాంటి వారిని స్మరించుకోవడం చాలా గర్వకారణంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బైరి గంగమల్లయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ పొదుపు పొడుపు లింగారెడ్డి, తర్రేలింగం, యోధ్యరం రమేష్, చెలుకల తిరుపతి, తర్రే మనోహర్, గడ్డం శ్రీనివాసరెడ్డి, గడ్డం స్వామి, ధన్నా మల్లేశం, యాదయ్య మహిపాల్ రెడ్డి మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామంలో స్థానిక ఇందిరా చౌక్లోని మరి మాజీ దివంగత ప్రధాని అయినటువంటి ప్రజలు కానీ మరవద్దు, ఆమె ఆశయాలు సాధించడానికి ప్రతి ఒక్కరూ ముందుండాలని కోరుకుంటూ జై కాంగ్రెస్. మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ వర్ధంతి ఈ సంవత్సరంకు 36వ వర్ధంతి జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా బడుగు బలైన వర్గాలకు ఇందిరాగాంధీ ఇంకా గొప్ప చెప్పుడు కాదు, గరీబులకు పథకాలు పెట్టి వాళ్ళకు లబ్ధిదారులకు చెప్పకూర్చినప్పుడే అది ఒక ప్రభుత్వానికి చెప్పుకునే దమ్ము ఉన్నదని చెప్పి కోరుకున్నాళ్ళ కేంద్రంలో దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల మధ్య మరియు ఉద్రంగి గ్రామ ప్రజల మధ్య ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రలోభాలు పెట్టుకుంటా కాలయాపన చేసేది తప్ప పనిచేసే విధంగా ఒక్కొక్క నాయకుని దగ్గర కూడా లక్షణాలు లేవు. అప్పుడప్పటికైనా ఆమెను స్మరించుకుంటూ ఆమె ఆశయాలు ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలోని మరి మండల శాఖ అధ్యక్షులు మిత్రులు గంగమాలయ్య గారు గ్రామ స్మరించుకొని మనందరం కూడా దేశ ప్రజలు ఐక్యతగా ఉండి మరి వారికి ఘన నివాళిని ఈరోజు అర్పిస్తూ ఉన్నాం. జై కాంగ్రెస్. సిరిసిల్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా అత్యంత ఘనంగా జరిగాయి. 400 సంవత్సరాలు చరిత్ర కలిగిన సిరిసిల్ల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం కూడా అత్యంత ఘనంగా వైభవభేతంగా ఆలయ అధికారులు నిర్వహించారు. స్వామివారి ఆలయ ప్రాంతమంతా గోవింద నామస్మరణలతో అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు ఉదయం నుండి స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. బ్రహ్మోత్సవాల వేడుకల్లో పట్టణ సీఐ వెంకట నరసయ్య కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, భక్తులకు ఇబ్బందులు కలగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు పట్టణ సీఐ వెంకట నరసయ్య తెలిపారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను శనివారం నాడు రుద్రంగి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎంపీపీ గంగం స్వరూపరాణి, జడ్పీటీసీ గట్ల మీనయ్య, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో వల్లభాయ్ పటేల్ విగ్రహానికి మండల పరిషత్ తహసీల్దార్ కార్యాలయంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తాఫజుల్ హుసైన్, ఎంపీడీఓ శంకర్, ఎంపీటీసీ మంచి లావణ్య, రాజేశం నాయకులు, దయ్యాల కమలాకర్, పూదరి శ్రీనివాస్, దయ్యాల నారాయణ, గణేష్ తదితరులు పాల్గొన్నారు. Thank you.
భద్రతను కాపాడడానికి స్వయంగా అంకితమవుతానని నేను మీకు జయంతిని మరియు వల్లభాయ్ పటేల్ జయంతిని సందర్భంగా వచ్చిన ఎంపీపీ గారికి జెడ్పీటీసీ గారికి మరి ఎంపీడీ నా యొక్క ధన్యవాదములు. దీని ప్రతిష్టం చేపించిన ప్లెడ్జ్ దాన్ని పాటించి అనుగుణంగా మనం పని పాటిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాడు. మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్, అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయంలో ఈరోజు సర్దార్ వల్లభాయ్ ఈ సందర్భంగా ప్రభుత్వ పరంగా నిర్వహించినందుకు సీఎం గారికి గౌరవనీయులు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. రుద్రంగి మండల ప్రజాపరిషత్ ఆఫీస్లో మరియు ఎంఆర్ఓ కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి మరియు వాల్మీకి జయంతిని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చినటువంటి జెడ్పీటీసీ గారికి మరియు ఎంపీడీఓ గారికి ఎంఆర్ఓ గారికి ఎంపీటీసీలకు ఈ సంప్రదాయాలు ఎప్పుడూ కూడా కలకాలం వర్ధిల్లాలని ప్రపంచ దేశాలన్నీ కూడా భారతీయ సంస్కృతిని చూసి ఆనందపడే దీనిని మనం అనుసరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. భారత తొలి ఉప ప్రధాని, హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను సిరిసిల్ల పట్టణ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక పాత బస్టాండ్లో వల్లభాయ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జయంతి ఉత్సవాలను కూడా ఏర్పాటు చేసుకుని జరుగుతుంది. ముఖ్యంగా కూడా సర్దార్ వల్లభాయ్ మనం ఉన్నటువంటి నైజాం ప్రాంతం ఆధ్వర్యంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి కూడా పోలీస్ చర్య ద్వారా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కూడా భారతదేశంలో విలీనం అవడంలో కూడా ప్రముఖమైన పాత్ర వహించి ముందస్తు కూడా తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా భారతదేశం మొట్టమొదటి హోంశాఖ మంత్రి వారితో కూడా పనిచేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రీయ ఏకతా దివాస్ గారు కూడా మనము కూడా జయంతి ఉత్సవం జరిపించుకోవడం మరియు పట్టణ ప్రజలందరూ రథోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన మున్సిపల్ పరిధిలో కూడా మన మున్సిపల్ కౌన్సిల్ పక్షాన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల సమర్పించి ఆయన జయంతి ఉత్సవాలను చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఆయన మన స్వాతంత్రం రాకముందు స్వాతంత్రం వచ్చినాక ఆయన సేవలు ఎంతో గణనీయం. ఇలా ఈరోజు అఖండ భారతదేశం ఇలా ఉంటుంది అన్న దానికి మరియు మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి మరియు అందులో ఇక్కడ మన తెలంగాణ హైదరాం సర్కారు చేసి మన తెలంగాణలో భారతదేశంలో విజయం కావడానికి ఎంతో కృషి చేసినారు. అందరికీ ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నమస్కారం. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ ఉద్యమానికి ఆకర్షితురై బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న స్వతంత్ర ఉద్యమంలో పాలు పంచుకున్నాడని, బార్దోలీలో జరిగిన సత్యాగ్రహానికి నాయకత్వం వహించి విజయవంతం చేయడమే కాకుండా తాను దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాడన్నారు. అనంతరం వాల్మీకి జయంతిని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు శ్రీ సత్యప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ శ్రీ రిజ్వానా భాష, ఆర్డీఓ శ్రీనివాస్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. వేములవాడ మున్సిపల్ పాలకవర్గ సభ్యుల్లో ఉన్న వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. శనివారం మున్సిపల్ కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలో పాలకవర్గంలో ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్తో పాటు ఇతర కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సర్దార్ వల్లభాయ్ చిత్రపటానికి పూలమాలలు వేసే తరుణంలో చైర్మన్ తర్వాత వైస్ చైర్మన్ పూలమాల వేయాల్సి ఉండగా పక్కనే ఉన్న ఇతర కౌన్సిలర్లు పూలమాలలు వేయడంతో వివాదం చోటు చేసుకుంది. దీంతో కౌన్సిలర్ల మధ్యలో మాట పెరిగి తోపులాటకు దారితీసింది. ఈ క్రమంలోనే వైస్ చైర్మన్ మధు రాజేంద్రపై కొందరు కౌన్సిలర్లు చేయి చేసుకోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇదిలా ఉండగా గొడవ జరిగిన ప్రదేశంలో మున్సిపల్ చైర్పర్సన్ కాకుండా ఆమె భర్త సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజుతో పాటు
కౌన్సిలర్ వంగల దివ్య కాకుండా ఆమె భర్త శ్రీనివాస్ ఉండడం, దీనికి తోడు అక్కడ జరిగిన వివాదంలో వారిద్దరే ముఖ్యంగా గొడవ పెట్టుకుంటున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో మున్సిపల్కు సంబంధం లేని వ్యక్తులు కార్యాలయంలోకి వచ్చి గొడవలో ప్రధాన పాత్ర పోషించడం ఏమిటని, ఇంత జరుగుతున్నా అక్కడ ఉన్న అధికారులు ఏం చేస్తున్నారని పట్టణ ప్రజలతో పాటు ప్రతిపక్ష నాయకులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ఇవి ఇప్పుడు వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. రేపు తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. స్టే విత్ అస్.